వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. మనం ఇష్టంతో తినే పండ్లలో పనస పండు కూడా ఒకటి. పనస మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. తూర్పు ఆసియా దీని జన్మస్థలం. ప్రపంచంలోనే అతిపెద్ద పండునిచ్చే చెట్టు ఇదే. దాదాపు 1.36 కేజీలు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనస పండు తీయగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తేమ, పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, ఇనుము, విటమిన్ ఏ, సీలు కలిగి ఉన్న పనస పండును తిన్నట్లయితే శరీరానికి 540 కేలరీల శక్తి అందుతుంది. ఈ పండులో లభించే ఫైటో న్యూట్రియంట్లు క్యాన్సర్ నుంచే కాకుండా హైపర్ టెన్షన్ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆస్తమాతో బాధపడే వారికి పనస పండు మంచి ఉపయోగకారి. పనస వేరును ఉడికించి దాని నుంచి వచ్చే రసాన్ని ప్రతిరోజు తీసుకున్నట్టయితే అస్తమా అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జారుడు గుణం కలిగి ఉన్నందున మలబద్ధకంను నివారించును. పనస పండులో పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్ సి ఉండడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పొటాషియం మెండుగా లభించడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. పనస ఆకులు, మొక్కజొన్న, కొబ్బరి చిప్పలను కాల్చి చేసిన పొడి పుండ్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధులు, అస్తమా, జ్వరం, డయేరియా నివారణకు పనస వేర్లు ఉపయోగపడతాయి. అధిక బరువును, టెన్షన్ను, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపు నొప్పి, అగ్నిమాంద్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనస పండును తినరాదు. చెట్టుపై పండిన కాయను కోసిన వెంటనే తింటే అత్యంత రుచికరంగా ఉంటుంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.